ఓవైపు హోదా ఉద్యమం, మరోవైపు ఒకరిపై మరొకరి అవినీతి ఆరోపణలు. ఏపీలో రాజకీయం రసవత్తరంగా నడుస్తోంది. ధర్మ పోరాట దీక్షతో ఊపు పెంచిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తిరుపతి సభతో ఆందోళన మరింత ఉధృతం చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అంటూ పట్టుబట్టారు. ఆ దిశగా దూసుకుపోతున్నారు. అయితే అదే సమయంలో ప్రతిపక్షాలు మాత్రం హోదా కావాలంటున్నారే కానీ అందుకోసం చేస్తున్న ప్రయత్నాలేవీ కనిపించడం లేదు. ఎందుకంటే నిలదీయాల్సిన ప్రధాని మోదీని వదిలేసి చంద్రబాబు లోకేష్ అవినీతి పరుడు అంటూ హడావిడి చేస్తున్నారు. హోదా డిమాండ్తో జనంలోకి వెళ్లిపోయిన టీడీపీని ఆత్మరక్షణలో పడేయాలంటే అవినీతి ఆరోపణలు బలంగా వినిపించాలని సంకల్పించాయి విపక్షాలు. ముందు నుంచి ఈ వ్యూహాన్ని బీజేపీ అమలు చేస్తోందని, అందుకే పవన్ కళ్యాణ్ను తమ వైపు తిప్పుకుని ఆ పార్టీ 4వ ఆవిర్భావ దినోత్సవం రోజున లోకేష్ చంద్రబాబును టార్గెట్ చేసి అవినీతి ఆరోపణలు చేయించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తనపై చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు చూపించాలని మంత్రి లోకేష్ ప్రతిసారీ సవాల్ చేస్తూ ఉంటారు. కానీ అవి నిరూపించకపోగా ఆరోపణలే తమ ఎజెండాగా ముందుకెళ్తున్నాయి వైసీపీ, బీజేపీ, జనసేన. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల దృష్టి మళ్లించడానికే విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని చంద్రబాబు నేరుగా ప్రస్తావించారు కూడా. వైసీపీ ఆరోపణలన్నీ అబద్దాలని టీడీపీ ఎప్పటికప్పుడు ప్రూవ్ చేస్తోంది కూడా. 4 ఏళ్లలో 3 లక్షల కోట్ల రూపాయలను చంద్రబాబు విదేశాలకు తరలించారని విజయసాయిరెడ్డి ఆరోపిస్తూ ఉంటారు. రాష్ట్ర బడ్జెట్ మొత్తంలో అవినీతి జరిగినట్లు చెప్పటం హాస్యాస్పదంగా ఉందని టీడీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. మొత్తానికి హోదా చుట్టూ తిరుగుతున్న రాజకీయాన్ని అవినీతిమయం చేసేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ పరిస్థితిని ఎదుర్కొని వాస్తవాన్ని జనంలోకి తీసుకువెళ్లేందుకు టీడీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. మొత్తానికి ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా నడుస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.